ఓకే సార్, మరి మన సెకండ్ పేపర్ ఏపీ హిస్టరీలో భాగంగా ఇప్పుడు మనం సెకండ్ యూనిట్ స్టార్ట్ చేస్తున్నాం. ఈ రెండవ యూనిట్ పేరే క్రీస్తు శకం 11-16 శతాబ్దాల మధ్య ఆంధ్ర సామాజిక సాంస్కృతిక చరిత్ర అని చెప్పి అంటున్నామండి. సార్ గుర్తుపెట్టుకోండి, క్రీస్తు శకం అవర్ సెకండ్ యూనిట్ అండి. ఇది క్రీస్తు శకం 11-16 శతాబ్దాల మధ్య ఆంధ్ర సామాజిక సాంస్కృతిక చరిత్ర అనే పేరుతో పిలవటం జరుగుతుందండి. ఇది ప్రధానంగా మనం పరిశీలించినట్లయితే, అయితే ఇక్కడ మీరు ప్రధానంగా పరిశీలించండి, ఈ 11-16 శతాబ్దాల మధ్య ఆంధ్రాలో ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వీటిని ఎవరు పరిపాలించారు, వీటి యొక్క గొప్పతనం ఏమిటనేది ఇక్కడ మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? మరి యూనిట్లో భాగంగా మనకు ఏపీపీఎస్సీలో వచ్చిన సిలబస్లో కాకతీయులు వారి యొక్క పరిపాలనా విధానం గురించి, కాకతీయుల తర్వాత ఉన్నటువంటి తెలుగు ప్రాంతాల గురించి, విజయనగర సామ్రాజ్యం గురించి, కుతుబ్ షాహీ వంశం గురించి, 11-16 శతాబ్దాల మధ్య ఉన్నటువంటి తెలుగు భాష సాహిత్య వికాసం గురించి, 11-16 శతాబ్దాల మధ్య ఉన్న దేవాలయ నిర్మాణాలు, వాస్తుకళలు, శిల్పకళల గురించి మనకి ఇవ్వటం అనేది జరిగినది. అంటే ఈ 6 యూనిట్లు కానీ మనం తీసుకున్నట్లయితే ఈ యొక్క సెకండ్ యూనిట్ అనేది పూర్తి సంపూర్ణంగా మనం న్యాయం చేస్తాం. గుర్తుపెట్టుకోండి, కాకతీయులు వాళ్ళ పరిపాలనా విధానం అండి. అదే విధముగా తీసుకుంటే కాకతీయుల తర్వాత వచ్చిన రెడ్డి రాజులు, ముసనీరు వంశస్థులు అలాంటి వాళ్ళ గురించి సెకండ్ యూనిట్ అండి. ఆఫ్టర్ కాకతీయ డైనెస్టీ ఆంధ్ర తెలంగాణ రాయలసీమ వాజ్ రూల్డ్ బై సమ్ ఫ్యూ డైనెస్టీస్, వాటి గురించి. ఇక మూడవది మీరు పరిశీలించినట్లయితే మూడో యూనిట్గా మనకి విజయనగర సామ్రాజ్యం అనేది ఇవ్వటం జరిగింది. కాకతీయులు వెంటనే కొద్దిగా ఒక 10-15 సంవత్సరాల కాలంలోనే మనకి విజయనగర రాజులు అనేవారు రావటం జరిగింది. ఏం సార్, ఆ తర్వాత మీరు తీసుకుంటే కుతుబ్ షాహీ వంశం అని చెప్పి అంటున్నామండి. ఆ కుతుబ్ షాహీ వంశస్థులు వచ్చారు. ఆ తర్వాత ఐదో తీసుకుంటే ఈ 11-16 శతాబ్దాల మధ్య ఉన్నటువంటి తెలుగు భాష, తెలుగు సాహిత్యం గురించి మనకి ఇవ్వటం జరిగింది. అంటే మనకేమిటి, కాకతీయుల దగ్గర నుంచి కుతుబ్ షాహీ వంశస్థుల వరకు ఉన్నటువంటి రచయితలు, వాళ్ళ సాహిత్యాలు, అవి ఇక్కడ చెప్పుకుంటాం. లాస్ట్ అండ్ ఫైనల్ 6th లెసన్గా 6th యూనిట్కి యూనిట్లు ఏమిచ్చాడంటే ఈ 11-16 శతాబ్దాల మధ్య ఉన్నటువంటి దేవాలయాలు కానీ, వాస్తుకళలు కానీ, వాటి యొక్క గొప్పతనము కానీ మనకి ఇవ్వటం అనేది జరిగినది. ఇది ఇప్పుడు మనం ప్రధానంగా పరిశీలిస్తే. ఓకేనా? మరి ఇప్పుడు దీనిలో మనం ప్రధానంగా పరిశీలించినట్లయితే అవర్ 1st యూనిట్ అండి, 2nd యూనిట్లో అదే ఇది మేజర్ టాపిక్ అండి. దాంట్లో 1st యూనిట్ ఏమిటంటే కాకతీయులు వారి యొక్క పరిపాలనా విధానం అంటున్నామండి. ఇది మనం 1st యూనిట్ కానీ మనం తీసుకున్నట్లయితే కాకతీయులు పరిపాలనా విధానము, ఇది ప్రధానంగా మనం పరిశీలించినట్లయితే. మరి కాకతీయులు పరిపాలనా విధానం గురించి మీరు పరిశీలించండి. ఇక్కడ కాకతీయ అడ్మినిస్ట్రేషన్ పరంగా మీరు పరిశీలించండి. అసలు కాకతీయులు అంటే ఏమిటి, కాకతీయులు ఎంత నుంచి ఎంతవరకు పరిపాలించారు, కాకతీయుల రాజధానులు కానీ, కాకతీయులకు ఆ పేరు ఎలా వచ్చింది, అసలు కాకతీయులకి మరొక పేరు ఏమైనా ఉందా, ఇటువంటి కాకతీయుల్లో ఎంతమంది చక్రవర్తులు పరిపాలించారో, వాళ్ళ యొక్క వంశవృక్షం ఏమిటి, వీరి యొక్క సామాజిక, ఆర్థిక, రాజకీయ, మత పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు మనం చెప్పుకోవడానికి ప్రయత్నించాలి సార్. మరి దీనిలో మనం ప్రధానంగా పరిశీలిస్తే ఈ యొక్క కాకతీయుల గొప్పతనం ఏమిటంటే, ఈ యొక్క కాకతీయులు అనేవారు క్రీస్తు శకం 995 నుండి 1323 వరకు పరిపాలించారు. వీరు క్రీస్తు శకం 995 నుండి 1323 వరకు పరిపాలించటం జరిగింది. ఓకేనా? అంటే 995 నుంచి 1323 వరకు ఈ కాకతీయులు మనల్ని పరిపాలించారు. అసలు అంతకీ కాకతీయులు ఎవరి తర్వాత పరిపాలించారు అంటే, కాకతీయులు అనేవారు శాతవాహనుల తర్వాత, అంటే శాతవాహనుల తర్వాత వచ్చారని కాదు, వినాలి అర్థమవుద్ది,
శాతవాహనులు, తర్వాత ఇక్ష్వాకులు, తర్వాత పల్లవులు అని చెప్పన్నామా, ఆ తర్వాత జరిగినటువంటి స్టోరీలో భాగంగా బయటకు వచ్చిన వారే కాకతీయులు. అంటే శాతవాహనుల తర్వాత మన ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాలన్నిటిని ఐక్యము చేసి, మన జాతిని అంతటిని ఐక్యము చేసి, అనేక మంది కవి పండితులను ప్రోత్సహించి, లలిత కళను ప్రోత్సహించినటువంటి వారిలో అత్యంత ప్రధానమైన వారే కాకతీయులు. అంటే శాతవాహనుల తర్వాత ఆంధ్రానంతటని, తెలంగాణ అంతటని, రాయలసీమను అంతటని ఐక్యము చేసి మన వాళ్ళు పరిపాలించడం జరిగింది. అంటే కాకతీయుల తర్వాత మరెవరు ఇక్కడ పరిపాలనకు రాలేదు కాబట్టి, అంటే టోటల్ మూడు ప్రాంతాలను ఐక్యం చేసిన వారని చెప్పేసి అర్థమండి. ఓకేనా? శాతవాహనుల అనంతరం ఆంధ్రానంతటిని, రాయలసీమనంతటిని, తెలంగాణ అంతటిని, ఇక్కడ ఆంధ్ర అంటే నా ఉద్దేశం మూడు ప్రాంతాలు కలిపి, ఆంధ్ర అంతటిని ఐక్యము చేసి అనేక మంది కవులను, కవి పండితులను పోషించి లలిత కళలకు అత్యధిక ప్రోత్సాహం కల్పించినటువంటి వారే ఈ యొక్క కాకతీయులు అని చెప్పి అంటున్నాం. అంటే ఈ మూడు ప్రాంతాలను వీళ్ళు కలిపారు కాబట్టే ఈ కాకతీయులకు మరి ఒక పేరు ఆంధ్ర రాజులు అని, ఆంధ్ర దేశ్వర అని కూడా మనకు వీళ్ళకు మరొక పేరు పెట్టి పిలవటం జరుగుతుంది. ఇంకా గొప్పతనం ఏమిటంటే వీళ్ళు క్షత్రియులైతే కాదని, వీళ్ళు శూద్రులని, ఆ శూద్రుల్లో కూడా కమ్మ కులానికి చెందినవారని అనేక శాసనాలు, గ్రంథాలు బట్టి ఇక్కడ మనం చెప్పడం జరుగుతుంది. ఓకేనా? ఒక విషయం ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, కాకతీయుల పరముగా మనం పరిశీలించినట్లయితే శాతవాహనుల అనంతరం ఆంధ్ర దేశానంతటిని, ఆంధ్ర దేశానంతటిని ఐక్యము చేసి అదేవిధముగా ఆంధ్ర జాతిని కూడా ఐక్యము చేసి కవి పండితులను, సరోకేనా, లలిత కళలను పోషించిన వారు మన కాకతీయులు. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటేనే మూడు ప్రాంతాల కలయిక కదా, ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ, ఆ మూడు ప్రాంతాలను కలిపే మనకి కాకతీయులు అనేవారు పరిపాలన చేయటం జరిగింది. అండ్ గుర్తుపెట్టుకోండి, శాతవాహనుల తర్వాత, ఆ తర్వాత వచ్చినటువంటి ఈ ఇక్ష్వాకులు వీళ్ళంతా కొద్ది కొద్ది ప్రాంతాలే పరిపాలించారు, కానీ టోటల్ ఆంధ్రాలో ఉన్న మూడు ప్రాంతాలను పరిపాలించినట్లు ఆధారాలు దొరకలేదు. కాబట్టి శాతవాహనుల అనంతరం ఆంధ్ర రాయలసీమ తెలంగాణలను కలిపి పరిపాలించిన వారు వీరే. అందుకే వీళ్ళు అసలు కాకతీయులు ఆంధ్రా వాళ్ళు చదవబెట్టిన ఫీలింగ్ రావడానికి లేదు. అసలు తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ ఒకటే కదా, ఏం సార్? కాబట్టి ఆ మూడు ప్రాంతాలను ఒకప్పుడు గురించి మాట్లాడుతున్నామండోయ్, ఈ మూడు ప్రాంతాలను కలిపి పరిపాలించారు. ఈరోజు తెలుగు అనే పదం రావటానికి కారణం వీళ్ళే. కాబట్టి తెలుగు మాట్లాడే వారందరినీ ఐక్యం చేసింది కూడా వీళ్ళే. ఓకేనా? తెలంగాణను కలిపి పరిపాలించిన వారు, తెలుగు మాట్లాడే ప్రజలందరినీ. ఈరోజు మన తెలుగు వాళ్ళకి రెండు రాష్ట్రాలు ఉన్నాయంటే కొంతవరకు కారకులు వీళ్ళే. సో తెలుగు మాట్లాడే వారందరినీ ఐక్యము చేసి పరిపాలించింది వీళ్ళే. ఈ కాకతీయులే. అందుకే కాకతీయులకు మరొక పేరేం పేరంటే ఆంధ్ర దేశ్వర అని, ఆంధ్ర రాజులు అనే పేర్లు కూడా మన వాళ్ళకు పిలవటం జరుగుతుంది. కాకతీయులను దాడిగా ప్రీవియస్ బిట్ అండి,
ఆంధ్ర రాజులు అని ఆంధ్రాదేశ్వర అని కూడా అంటారు. ఆంధ్రాదేశ్వర అని కూడా అంటారు. ఇది ప్రధానంగా మనం పరిశీలిస్తే వీళ్ళకి ఎందర్ నేమ్స్ పరంగా తీసుకుంటే, అయితే వీళ్ళు క్షత్రియులు కాదని, వీళ్ళ శూద్ర జాతికి చెందినవారని, శూద్రులలో కమ్మ కులానికి చెందినవారని దొరికినటువంటి ఆధారాలు బట్టి మనకు చరిత్రకారులు తెలియజేశారు. వీరు శూద్రులని మరియు కమ్మ కులానికి చెందినవారని దొరికినటువంటి ఆధారాలు బట్టి మనం చెప్పడం జరుగుతుంది. ఓకేనా? అయితే కాకతీయులు నిజంగా 995 నుంచి నిజంగా స్వతంత్రులుగా పరిపాలించారంటే లేదు. ఒకప్పుడు వీళ్ళు వేరే వాళ్ళ దగ్గర వేళ్ళే వాళ్ళ దగ్గర సామంతులుగా పనిచేసేవారు. ఆ సామంతులుగా పనిచేసినప్పుడు వారి యొక్క చొరవతో, వారిచ్చినటువంటి భూమితో చిన్న చిన్న ప్రాంతాలను పరిపాలించుకుంటూ చివరికి తమ ధైర్య సాహసాలతో, తమ తెలివితేటలతో చాకచక్యముగా ఏ ప్రాంతాలు అయితే వీరు వాళ్ళ దగ్గర నుంచి పొందారో చివరకు వాటినే స్వతంత్రంగా చేసుకుని పరిపాలించారు. అందుకు అడుగుతాడు, కాకతీయులు ప్రారంభంలో ఏ ఉద్యోగం చేసేవారు? ప్రారంభంలో రాజులు కాకముందు, స్వతంత్రులు కాకముందు అంటే రట్టడి అనే ఉద్యోగం చేసేవారు. రట్టడి అంటే గ్రామ ఉద్యోగస్తులు, చాళుక్యుల వద్ద, రాష్ట్రకూటుల వద్ద వీళ్ళు పనిచేసేవారు. ఫస్ట్ రాష్ట్రకూటులు, తర్వాత చాళుక్యులు. రాష్ట్రకూటుల వద్ద, చాళుక్యుల వద్ద వీరు సామంతులుగా పనిచేసేవారు. అంతకంటే ముందు వాళ్ళ దగ్గరే వీళ్ళు రట్టడి, సార్ రట్టడి అని ఒక ఉద్యోగం చేసేవారు. అంటే గ్రామ అధికారి, గ్రామ ఉద్యోగి అని అర్థం అండి. మన విఆర్ఓ, విఆర్ఏ, పంచాయతీ సెక్రటరీ టైప్ అనుకోండి. ఆ విధముగా వీళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ తర్వాత వారి యొక్క సలహాల మేరకు ధైర్య సాహసాలతో సైనికాధిపతులుగా, తర్వాత సామంతులుగా, తర్వాత స్వతంత్రులుగా మారిపోయారు. ప్రారంభంలో వీరు గుర్తుపెట్టుకోవాలిది మీరు, రట్టడి అనే గ్రామ ఉద్యోగస్తులుగా పనిచేసేవారు. ఓకేనా? ఆ తర్వాత వీళ్ళు రాష్ట్రకూటుల దగ్గర, చూడండి ఒక విషయం ఇక్కడ మీకు చెబుతున్నాను నేను, ఇది ఎలా గుర్తుపెట్టుకోండి. ప్రారంభంలో కాకతీయులు రట్టడిగా ఉండేవారు, అంటే గ్రామ ఉద్యోగస్తులుగా ఉండేవారు. ఆ తర్వాత కొద్ది కొద్దిగా హీరోలైన తర్వాత సైనికాధిపతులుగా పేరు సంపాదించారు. సైనికాధిపతులు అయిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే సామంతులుగా మారిపోయారు. సామంతులుగా మారిన తర్వాత వీళ్ళేమో స్వతంత్రులుగా మారిపోయారు. అంటే వీరి యొక్క రోజు రోజుకి వీళ్ళకి గొప్పతనం అనేది మీరు మైండ్లో పెట్టుకోండి. ప్రారంభంలో ఎలా ఉండేవారు, తర్వాత ఎలా ఉండేవారు అనేది అర్థమవుతుందా? రట్టడిగా, సైనికాధిపతులుగా, సామంతులుగా, తర్వాత స్వతంత్రులుగా మారి చివరికి వీళ్ళేమో కాకతీయులు అనేవారు. దక్షిణ భారతదేశంలో ఒక మహోజ్వలమైన ఘట్టముగా వీరి యొక్క పరిపాలన కొనసాగింది. అంటే కాకతీయులు ఎంత గొప్పవాళ్ళో మీరు ఆలోచించండి. ఆ ప్రారంభంలో వీళ్ళు చేసే ఉద్యోగం పేరు గుర్తుపెట్టుకోండి, రట్టడి అనే ఉద్యోగం చేసేవారు. ఓకేనా? ఇది ప్రధానంగా తీసుకుంటే ఒక సెకండ్ పరిశీలించండి. శాతవోహనుల తర్వాత దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమనంతటిని పరిపాలించిన వారు మన కాకతీయులు అన్నాం. వీరు అధికార భాష తెలుగు కానప్పటికీ తెలుగు మాట్లాడే వారందరినీ ఐక్యం చేసి పరిపాలించారు. కాబట్టి వీరిని ఆంధ్ర రాజులని, అదే విధముగా ఆంధ్రదేశ్వర అనే పేరుతో పిలవటం జరుగుతుంది. అరే వీళ్ళు క్షత్రియులైతే కాదని, వీరు శూద్రులని, అది కమ్మ కులానికి చెందినవారని చెప్పి మనకి చరిత్రకారులు చెప్పడం జరుగుతుంది. మరి ప్రారంభంలో వీళ్ళు ఎటువంటి ఉద్యోగాలు చేసేవారనేది గుర్తుపెట్టుకోండి. అడిగేంతకుముందు ప్రీవియస్ బిట్టిది, వీరు ప్రారంభంలో ఏ ఉద్యోగం చేసేవారంటే రట్టడి అనే ఉద్యోగం చేసేవారు. ఓకేనా? ఆ తర్వాత వీళ్ళు తమ ధైర్య సాహసాలతో సైనికాధిపతులుగా, కొన్ని రోజులు పోయిన తర్వాత సామంతులుగా,
మరికొన్ని రోజులు పోయిన తర్వాత స్వతంత్రులుగా మారి టోటల్ దక్షిణ భారతదేశంలోనే ఒక గొప్ప పరిపాలన మన భారతదేశానికి దక్షిణ భారతదేశానికి అందించారు. అంటే ఈ కాకతీయులు ఎంత గొప్ప వాళ్ళో మీరు ఆలోచించండి. మరి ఇటువంటి కాకతీయుల పరముగా మీరు పరిశీలిస్తే సరోకేనా, ఇటువంటి కాకతీయుల పరముగా మీరు పరిశీలించినట్లయితే కాకతీయుల యొక్క అధికార చిహ్నం ఏమిటి అంటాడు, కాకతీయుల యొక్క అధికార చిహ్నము వరాహము. వీరి అధికార చిహ్నం ఏమిటంటే వరాహము. ఇది మరి అలా కాకుండా వీళ్ళు ఎవరెవరి దగ్గర పనిచేసేవారని చెప్పాను, రాష్ట్రకూటుల వద్ద కళ్యాణి చాళుక్యుల వద్ద పనిచేసేవారు. అంటే వీరు రాష్ట్రకూటుల దగ్గర, ఆ తర్వాత కళ్యాణి చాళుక్యుల దగ్గర సామంతులుగా పనిచేసేవారు. ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. వీరు రాష్ట్రకూటుల వద్ద కళ్యాణి చాళుక్యుల వద్ద సామంతులుగా పనిచేశారు. ఇది ప్రధానంగా మనం పరిశీలిస్తే ప్రారంభంలో ఎవరి దగ్గర పనిచేసేవారు, తర్వాత ఎవరి దగ్గర పనిచేశారనే క్లారిటీ గుర్తుపెట్టుకోండి. ప్రారంభంలో రాష్ట్రకూటుల దగ్గర పనిచేశారు, ఆ తర్వాత కళ్యాణి చాళుక్యుల దగ్గర వీళ్ళు పనిచేశారు. ఎలా? సామంతులుగా. ఇదిగోండి, ఆ తర్వాత వీళ్ళు స్వతంత్రం సంపాదించారు. ఎవరి కాలంలో ఏంటో చూద్దామండి. ఓకేనా? ఇంతకీ వీళ్ళు ఎవరెవరి దగ్గర ఉండేవారు ఏంటో చెప్పుకున్నాం, బాగానే ఉంది. ఒకసారి గుర్తుపెట్టుకోండి, ప్రారంభంలో రాష్ట్రకూటులు, తర్వాత కళ్యాణి చాళుక్యులు. అయితే ఇదిగోండి, ఒక్కసారి పక్కనున్న ఇమేజెస్ అలా చూడండి మీరు. సార్, నా పక్కన కనిపిస్తున్న ఇమేజెస్ చూడండి. ఈ యొక్క కాకతీయులు అంటేనే ఏ ఏ ప్రాంతాలు పరిపాలించారో డార్క్ కలర్లో కనిపిస్తుంది చూడండి. ఇది వీళ్ళ యొక్క పరిపాలన పరంగా మీరు పరిశీలిస్తే, ఇగోండి సార్, ఇది ఏదైతే మీకు డార్క్ చేస్తానో ఈ ప్రాంతాన్ని వీళ్ళు పరిపాలించినట్లు. అంటే ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ ఈ ప్రాంతాలన్నింటినీ వీళ్ళు పరిపాలించారు. ఇవన్నీ ఏమిటనంటే కాకతీయులకి సంబంధించినటువంటి ఇప్పటికీ కనిపిస్తున్న గొప్ప ఆధారాలు. కాకతీయ కళాతోరణము కానీ, మధ్యలో ఉన్నటువంటి అనేక తటాకాలు కానీ, వేయి స్తంభాల గుడి కానీ, మన రాణి రుద్రమదేవి కానీ ఇప్పటికీ కనిపిస్తున్నటువంటి ప్రధానమైన ఆధారాలు. చూడండి, ఆ కాకతీయులు ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతం వరకు పరిపాలించారనేది ఒక క్లారిటీ మాత్రం మీకు అవసరమండి. సార్, ఓకేనా? ఆ కాకతీయుల యొక్క పరిపాలన పరముగా మీరు పరిశీలించినట్లయితే ఇది ప్రధానమైనది. సార్, ఓకేనా? ఇదిగోండి, ఇప్పటికీ కాకతీయులు అంటే మీకు మూడు ప్రాంతాలు చెప్పాను అందుకే. ఏమిటా మూడు ప్రాంతాలు? ఆంధ్ర కానీ, తెలంగాణ కానీ, రాయలసీమ కానీ. ఈ మూడు ప్రాంతాలను వీళ్ళు పరిపాలించారని చెప్పి అందుకే వీళ్ళకి ఆంధ్ర రాజులు అని, ఆంధ్ర దేశ్వర అనే బిరుదులు కూడా ఉన్నాయని చెప్పాను. మరి వీరి యొక్క అధికార చిహ్నం ఏంటని చెప్పాను, వరాహం అన్నాము. ఇక్కడ చిన్న క్లారిటీ మీకు ఇస్తున్నా, గుర్తుపెట్టుకోండి. వీరి యొక్క అధికార చిహ్నం వరాహం అన్నాము కదా, ఒక్కసారి పైన రాసిందే. అయితే ప్రారంభంలో వీళ్ళు ఎవరి దగ్గర పనిచేశారండి? రాష్ట్రకూటుల దగ్గర పనిచేశారు సామంతులుగా. ఆ తర్వాత వీళ్ళు ఎవరి దగ్గర పనిచేశారు? కళ్యాణి చాళుక్యుల దగ్గర పనిచేశారు. ఫస్ట్ ఎవరి దగ్గర పనిచేశారు, తర్వాత ఎవరి దగ్గర పనిచేశారు అనే క్లారిటీ మీకు అవసరమండి. ప్రారంభంలో రాష్ట్రకూటుల దగ్గర పనిచేశారు, తర్వాత కళ్యాణి చాళుక్యుల దగ్గర వీళ్ళు పనిచేశారు. మరి వీళ్ళు అధికార చిహ్నం అయితే వరాహం అని చెప్పి అన్నాం. మరి వీరు స్టార్టింగ్లో రాష్ట్రకూటుల దగ్గర పనిచేసినప్పుడు వీళ్ళ అధికార చిహ్నం ఏమిటంటే గరుడ. ఎందుకలా? రాష్ట్రకూటుల యొక్క అధికార చిహ్నం ఏదైతే ఉందో వారి అధికార చిహ్నానే వాళ్ళ దగ్గర పనిచేసిన వాళ్ళు ఫాలో అవ్వాలి. కాబట్టి రాష్ట్రకూటుల దగ్గర పనిచేసినప్పుడు వీరి యొక్క అధికార చిహ్నం ఏమిటంటే గరుడ. మరి కళ్యాణి చాళుక్యుల దగ్గర పనిచేసినప్పుడు వీరి యొక్క అధికార చిహ్నం ఏమిటంటే వరాహము. ఇది రెండింటికి తేడా గ్రహించండి. రాష్ట్రకూటుల దగ్గర పనిచేసినప్పుడు వీరి యొక్క అధికార చిహ్నము గరుడ, కళ్యాణి చాళుక్యుల దగ్గర పనిచేసినప్పుడు వీరి అధికార చిహ్నమేమో వరాహము. తర్వాత స్వతంత్రమైనప్పుడు కూడా వీళ్ళ యొక్క అధికార చిహ్నము వరాహమే. అంటే ఎవరి దగ్గర పనిచేస్తే వారి యొక్క అధికార చిహ్నాన్ని వీళ్ళు అవలంబించాలి, అనుసరించాలి ఖచ్చితంగా. అందుకు వీళ్ళకి ప్రధానమైనటువంటి వచ్చినవి. ఇంతకీ కాకతీయుల పరముగా తీసుకుంటే
సార్ ఓకేనా? ఇటువంటి కాకతీయులు అనేవారు రెండు నగరాలను రాజధానులుగా చేసుకుని పరిపాలించారు. ఎస్, కాకతీయుల యొక్క ప్రధాన రాజధానుల గురించి ఇప్పుడు మనకు కావాలి. కాకతీయుల యొక్క ప్రధాన రాజధానులు, మరి కాకతీయుల యొక్క ప్రధాన రాజధాని పరముగా మీరు పరిశీలిస్తే రెండు నగరాలను వీళ్ళు రాజధానులుగా చేసుకుని పరిపాలించారు. ఏమిటా రెండు నగరాలంటే? వీరి యొక్క మొదటి రాజధాని ఏమిటనంటే సార్, హనుమకొండ లేదా హనుమకొండ. హనుమకొండ అంటున్నామండి ఒక రాజధాని. రెండవ రాజధాని ఏమిటనంటే ఓరుగల్లు అంటున్నామండి. మొదటి రాజధాని హనుమకొండ, రెండవది ఓరిగల్లు. ఈ హనుమకొండనే మనకి ఇంకా అంతకుముందు ఏ పేరుతో పిలిచేవారంటే హనుమకొండ అనే పేరుతో పిలిచేవారండి. ఎందుకు సార్ ఈ పేరు వచ్చిందంటే, హనుమకొండ లేదా హనుమకొండను ప్రాచీన కాలంలో ఇద్దరు పరిపాలించారంట. ఒకడి పేరు హనుమడు, రెండవ వాడి పేరు కొండడు. హనుముడు పేరు మీదుగా, కొండడ పేరు మీదుగా హనుమకొండ అనే పేరు వచ్చిందని మనకు ఆధారాలు లభ్యమవుతున్నాయి. ఎస్, గుర్తుపెట్టుకోండి, హనుముడు పేరు మీదుగా హనుమడు. అదే విధముగా మీరు పరిశీలిస్తే కొండడ పేరు మీదుగా మనకి ఈ ప్రాంతానికి ఆ పేరు రావటం జరిగింది. ఓకేనా? ఇటువంటి హనుమకొండ లేదు హనుమకొండనే ఇంకా మీకు కావలిస్తే ఒకప్పుడు మరొక పేరుతో కూడా పిలిచేవారండి. ఏ పేరుతో పిలిచేవారంటే మనకి ఏకశిలా నగరం అనే పేరుతో పిలిచేవారండి. ఓకేనా? కానీ హనుముడు పేరు మీదుగా రుద్రేశ్వరం అనే పేరుతో పిలిచేవారండి. ఏకశిలా నగరం అయితే ఓరుగల్లు. సో హనుముడు పేరు మీదుగా, కొండడ పేరు మీదుగా హనుమకొండకు హనుమకొండ అనే పేరు వచ్చింది. మరి ఓరుగల్లు అని చెప్పన్నాం చూడండి, ఓరుగల్లుకు మరొక పేరు ఇప్పుడే చెప్పుకున్నాం, ఏకశిలా నగరం అండి. ఎందరి నిమిషం జాగ్రత్త. దీనిక మరి ఒక పేరు ఆంధ్ర మహానగరి అండి. ఆంధ్ర మహానగరి అనే పేరుతో పిలవటం జరుగుతుందండి. దీనిక మరి ఒక పేరు సోదర, మట్టయవాడ. దీనికే మరి ఒక పేరు మట్టయవాడ అనే పేరుతో పిలుస్తున్నాం సార్. ఇంకా దీనికి ఇంకొక పేరుంది, అదే ఇల్లందు అంటున్నామండి. ఇల్లందు. ఇవి ప్రధానంగా తీసుకుంటే ఎనదర్ నేమ్స్. కాకతీయులు ప్రధానంగా రెండు నగరాలను రాజధానులుగా చేసుకుని పరిపాలించారు. ఏమిటా రెండు నగరాలను మేము ఒకసారి మీరు పరిశీలిస్తే, ఒకటి హనుమకొండ లేదా హనుమకొండ అని చెప్పి అంటున్నామండి. హనుముడు పేరు మీదుగా, కొండడ పేరు మీదుగా దీనికి ఆ పేరు రావటం జరిగింది. రెండవ రాజధాని అయితే ఓరుగల్లు అన్నామండి. ఓరుగల్లుకు మరొక పేరు ఏకశిలా నగరం అండి. దీనికే మరి ఒక పేరు ఆంధ్ర మహానగరి అండి. దీనికే మరి ఒక పేరు మట్టయవాడ అండి. దీనికే మరి ఒక పేరు ఇల్లందు అండి. ఇల్లందు అన్నా, మట్టయవాడ అన్నా, ఆంధ్ర మహానగరి అన్నా, ఏకశిలా నగరం అన్నా, ఓరుగల్లు అన్నా, ఈరోజు మనందరం పిలుస్తున్న వరంగల్లు అన్న ఒక్కటే. ఇది ప్రధానంగా మనం పరిశీలించినట్లయితే. అయితే ఇక్కడ మీరు ప్రధానంగా పరిశీలించండి, ఈ యొక్క రాజధానులు ఏవైతే ఉన్నాయో ఈ రాజధానిని ఫస్ట్ ఎవరు మార్చారంటే ఒక్క సెకండ్ గుర్తుపెట్టుకోండి సోదర, హనుమకొండ నుండి ఓరిగల్లుకు తాత్కాలికముగా రాజధాని మార్చింది రుద్రదేవుడు, పూర్తిగా రాజధాని మార్చేసింది గణపతి దేవుడు. రెండు బిట్లు గుర్తుపెట్టుకోండి. తాత్కాలికముగా రాజధాని మార్చింది రుద్రదేవుడు, పూర్తిగా రాజధాని మార్చింది గణపతి దేవుడు అని చెప్పి అంటున్నామండి సార్. ఓకేనా? పక్కనున్న ఇమేజ్ అంటూ తెలుసు కింద చూడండి, చదవండి ఒకసారి. శ్రీ స్వయంభూ టెంపుల్ అన్నాం, అంటే కాకతీయుల యొక్క ప్రధాన దైవం అండి. ఓకే, అంతకంటే ముందు ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఈ యొక్క రాజధానుల మార్పిడి గురించి మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతాడండి. ఓకేనా? రాజధానిని తాత్కాలికముగా మార్చినది రాజధానిని తాత్కాలికంగా మార్చింది ఎవరనంటే రుద్రదేవుడు అంటున్నామండి. మరి రాజధానిని పూర్తిగా మార్చింది ఎవరు అంటాడు? రాజధానిని పూర్తిగా మార్చినది ఎవరనంటే గణపతి దేవుడు.
ఇది సగం మార్చింది రుద్రదేవుడు. రుద్రదేవుడికే మరొక పేరు మొదటి ప్రతాప రుద్రుడు అంటున్నామండి. పూర్తిగా మార్చింది గణపతి దేవుడు. మరి ఎవరు సరి స్వయంభూ దేవాలయం అని అంటే కాకతీయుల యొక్క ప్రధాన దైవం ఎవరో అంటాడు సార్. ఓకేనా? కాకతీయుల ప్రధాన దైవము స్వయంభూ దేవాలయము అంటే ఈ దేవాలయం లోపల ఉన్నటువంటి శివుడండి. స్వయంభూ శివాలయం ఇది. ఆ స్వయంభూ శివుడు ఎవరైతే ఉన్నారో ఆ స్వయంభూ శివుడినే మన వాళ్ళు ప్రధాన దైవముగా పూజించేవారు. ఇది ప్రధానంగా మనం పరిశీలించినట్లయితే. ఓకేనా? ఎస్. ఒక్కసారి మీరు పరిశీలించండి. అలాగా రాజధాని కానీ ప్రారంభంలో ఎవరి దగ్గర పనిచేసేవారు కాకతీయులు అంటే రాష్ట్రకూటులు, తర్వాత ఎవరి దగ్గర పనిచేసేవారంటే కళ్యాణి చాళుకులు అంటున్నాం. ఇది ఇంట్రొడక్షన్ పరంగా మనం పరిశీలిస్తే తెలుగు మాట్లాడే వారందరిని ఐక్యం చేసి పరిపాలించిన వారు వీళ్ళే సార్. ఓకేనా సార్? గుర్తుపెట్టుకోండి, తెలుగు మాట్లాడే వారందరిని ఐక్యం చేసి పరిపాలించిన వారు, రాష్ట్రకూటుల దగ్గర చాళుకుల దగ్గర పనిచేసిన వారు, రెండు నగరాలను రాజధానిగా పనిచేసిన వారు, ప్రారంభంలో రట్టడైన ఉద్యోగం గ్రామ ఉద్యోగం చేసిన వారు మన యొక్క కాకతీయులు. అసలు అంతకు వీళ్ళకి కాకతీయులు అనే పేరు ఎందుకు వచ్చింది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం సార్. ఓకేనా? కాకతీయులకు ఆ పేరు రావటానికి కారణం ఏమిటి అంటాడు. కాకతీయులకు ఆ పేరు ఎందుకు వచ్చింది లేదా విభిన్న అభిప్రాయాలు ఏమిటనేది మాట్లాడుకుందామండి. కాకతీయులకు ఆ పేరు రావటానికి కారణాలు. విభిన్న అభిప్రాయాలు అయితే ఇక్కడ ఉన్నాయండి మనకి. ఆ విభిన్న అభిప్రాయాలు ఏమిటనేది ఇక్కడ మనం తెలుసుకుందాం. ఇది ఒక్కసారి మీరు పరిశీలించండి. అసలు ఆ కాకతీయులకు ఆ పేరు ఎందుకు వచ్చింది ఏంటనేది ఇప్పటికీ ఒక పెద్ద వివాదాస్పదమే. సరే, ఎందుకు వచ్చింది కాకతీయులకు ఆ పేరు అని మీరు ఒక్కసారి పరిశీలించినట్లయితే, కాకతీయులకు ఆ పేరు రావటానికి కారణం కాకతి అనే దేవత అంట. కాకతి అంటేనే దుర్గాదేవి అని చెప్పి అంటున్నాం. ఇది కూడా ఒక్కసారి ఇమేజ్ చూడండి, కనిపిస్తుందా? ఈ దుర్గాదేవిని కాకతీయులు క్రోస్ మాండా సోదరా, ఎంతమంది మన టీఎస్సీ పిఎస్సి బిట్టిది టీఎస్పిఎస్సి వాళ్ళకి క్రోస్ మాండా అంటే తెలుగులో దుర్గాదేవి అని అర్థం అండి, గుమ్మడి అని అర్థం అండి. సో ఇగోండి ఈ దేవత ఒక రకమైనటువంటి అమ్మవారిని మరికొంతమంది చాలా చాలా విభిన్న అభిప్రాయాలు ఉన్నాయండి. ఇదే ప్రధానంగా మీరు పరిశీలిస్తే పక్కన ఇమేజ్ ఈ దేవత వల్ల కాకతీయులకు ఆ పేరు వచ్చిందని మనకు చరిత్రకారులు తెలియజేయటం జరిగింది. ఒకసారి చూద్దామండి, కాకతీయులకు ఆ పేరు రావటానికి ప్రధాన కారణం ఏమిటనంటే, కాకతి అనే దేవతను కాకతి అనే దేవతను ఆరాధించుట చేత వీరికి కాకతీయులు అనే పేరు వచ్చింది. వీరికి కాకతీయులు అనే పేరు వచ్చినది. ఇది ఎక్కువ మంది చరిత్రకారులు చెప్పినటువంటి విషయం. అయితే అరే కాకతమ్మ అనే దేవతను ఆరాధించటం వలనే వీరు కా, ఇది యావరేజ్గా చెప్పుకున్నాం. ఇక్కడ నుంచి ఫైనల్గా మాట్లాడదాం ఎవరెవరు ఏం చెప్పారు అనేది మైండ్ పెట్టండి, ఒక బిట్ రావడానికి అవకాశం ఉంది. కాకతమ్మ అనే దేవతను వీళ్ళు ఆరాధించారని, ఆ కాకతమ్మ పేరు మీదుగానే వీళ్ళకి ఆ పేరు వచ్చిందని క్రీడాభిరామం అనే గ్రంథంలో ఉన్నది. ఈ క్రీడాభిరామం అనే గ్రంథాన్ని వినుకొండ వల్లభరాయుడు లేదా వినుకొండ వల్లభాచార్యుడు రచించటం జరిగింది. ఓకేనా? ఈ కిందనున్న పక్కనున్న ఇమేజ్ మీకు కనిపిస్తుందే, ఆ ఇమేజే మనకు ఎవరి విడా కాకతమ్మ అనే దేవత. ఎస్, కాకతమ్మ అనే దేవత పేరు మీదుగా కాకతమ్మ అనే దేవత పేరు మీదుగా వీరికి ఆ పేరు వచ్చిందని ఎవరు చెప్పారో మనకి క్రీడాభిరామం అనే గ్రంథం తెలియజేసింది. ఇది సార్ మిమ్మల్ని ఇంపార్టెంట్. ఏ దేవత పేరు మీదుగా వచ్చింది ఏంటనేది మీకు హైలైట్ కాదు ఇక్కడ. ఏ గ్రంథం ప్రకారం వీళ్ళు కాకతమ్మ అనే దేవతను పూజించారు అంటాడు, ఏ గ్రంథము? క్రీడాభిరామము. మరి క్రీడాభిరామం అనే గ్రంథాన్ని ఎవరు రచించారంటే వినుకొండ వల్లభరాయుడు. వినుకొండ
వల్లభరాయుడు లేదా వల్లభాచారి. ఇతడు ఈ గ్రంథాన్ని రాయటం జరిగింది. ఈ గ్రంథం ప్రకారమే మనము క్రీడాభిరామం అనే గ్రంథం ప్రకారమే కాకతీయులు కాకతం అనే దేవతను పూజించారని, కాబట్టి వీళ్ళకు కాకతీయులనే పేరు వచ్చిందని చెప్పవచ్చు. ఇదే విషయాన్ని ఇంకొక శిలాశాసనం కూడా తెలియజేసింది. అరే, మాకంటే ముందున్నటువంటి పూర్వీకులు కాకతం అనే దేవతను పూజించారయ్యా, కాబట్టే మాకు కాకతీయులనే పేరు వచ్చిందని బయ్యారం చెరువు శాసనం ద్వారా చెప్పవచ్చు. ఏ గ్రంథం ప్రకారం అంటే క్రీడాభిరామం రాయండి, ఏ శాసనం ప్రకారం అంటే బయ్యారం చెరువు అనే శాసనం రాయండి. బయ్యారం చెరువు శాసనం అనేది గణపతి దేవుడి యొక్క సోదరైన మైలాంబ వేసినది. ఎస్, ఇక్కడే గుర్తుపెట్టుకోండి. సార్, కాకతం అనే దేవత పేరు మీదుగా వీరికి ఆ పేరు వచ్చిందని చెప్పి అన్నాం కదా. సో ఇదే విషయాన్ని బయ్యారం చెరువు శాసనం కూడా తెలియజేస్తుంది. బయ్యారం చెరువు శాసనం తెలియజేస్తుంది. అంటే క్వశ్చన్ ఏం అడుగుతాడంటే, బయ్యారం చెరువు శాసనం ప్రకారము కాకతం అనే దేవత పేరు మీదుగా వీరికి ఆ పేరు వచ్చిందని చెప్పుకున్నాం. ఈ బయ్యారం చెరువు శాసనాన్ని ఎవరు వేశారంటే గణపతి దేవుడి యొక్క సోదరి అయినటువంటి మైలాంబిక వేసినది. బయ్యారం చెరువు శాసనాన్ని గణపతి దేవుని సోదరి అయిన మైలాంబిక వేయించింది. ఇది ప్రధానంగా మనం పరిశీలిస్తే విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. ఎవరు పేరు మీదుగా ఏమొచ్చింది, ఎవరు చెప్పారనేది కావాలి ఇక్కడ. ఓకేనా? అంటే కాకతమ్మ దేవత పేరు మీదుగా వచ్చిందని చెప్పడానికి ప్రధానం ఏమిటి? అరే అలా కాదయ్యా, వీళ్ళ దేవత కాదయ్యా, వీళ్ళు కాకతీయపురము సోదరా, కాకతీయపురము అనే నగరాన్ని మొట్టమొదటిసారిగా వీళ్ళు పరిపాలించారయ్యా. ఆ ప్రాంతం పేరు మీదుగానే, ఆ నగరం పేరు మీదుగానే వీళ్ళకి కాకతీయులనే పేరు వచ్చిందని ప్రతాపరుద్ర యశోభూషణం అనే గ్రంథం తెలియజేస్తుంది. మైండ్ పెట్టండి, ఎవరు ఏం చెప్పారనే క్లారిటీ మీకు ఖచ్చితంగా అడుగుతాడండి. ఎస్, ఒక మూడో అంశము, వీరు ప్రారంభంలో కాకతీయపురము అనే ప్రాంతాన్ని పరిపాలించారని, అనే ప్రాంతాన్ని పరిపాలించుట వలన వీరికి కాకతీయులనే పేరు వచ్చిందని, వీరికి కాకతీయులు అనే పేరు వచ్చినది. ఈ విషయం మనకు ఎవరు చెప్పారంటే ప్రతాపరుద్ర యశోభూషణం అనే గ్రంథం చెప్పిందండి. ఒకరు దేవత అంటున్నారు, ఒకరు ప్రాంతం అంటున్నారు, జాగ్రత్త. ప్రతాపరుద్ర యశోభూషణం అనే గ్రంథం ప్రకారం ఈ విషయాన్ని మనం చెప్పుకోవటం జరుగుతుంది. మరి ప్రతాపరుద్ర యశోభూషణం అనే గ్రంథం ఏదైతే ఉందో దీనిని ఎవరు రచించారంటాడో, ప్రతాపరుద్ర యశోభూషణం అనే గ్రంథాన్ని విద్యానాథుడు రచించాడు. ఎవరండి? విద్యానాథుడు. ఈ గ్రంథాన్ని మనకు విద్యానాథుడు రచించడం జరిగింది. చూసుకోండి ఎవరెవరేం చెప్పారనేది. అరే అన్నీ కాదయ్యా, కాకతి అనగా క్రోస్మాండ అని అర్థము. క్రోస్మాండ అంటే కాళికాదేవి లేదా దుర్గాదేవి అని. ఇదిగో మీకు పక్కనున్న కనిపిస్తున్న ఇమేజెస్ ఆర్ ప్రధానమైనది, అంటే గుమ్మడి అని అర్థం అండి. దీన్ని బట్టి వీళ్ళకు కాకతీయులనే పేరు వచ్చిందని చెప్తున్నారు ఎక్కువ మంది. ముఖ్యంగా జైన మతస్థులు ఉన్నారా? జైన మతస్థులు ప్రధానంగా ఎవరిని పూజిస్తారంటే క్రోస్మాండను పూజిస్తారు. క్రోస్మాండ అంటేనే దుర్గాదేవి. జైన మతంలో ఉన్నటువంటి గురువులను మనము తీర్థంకరులు అంటాం. దయచేసి మైండ్ పెట్టండి, జైన మతంలో ఉన్నటువంటి గురువులను తీర్థంకరులు అంటాం. మొత్తం ఎంతమంది గురువులు ఉన్నారంటే 24 ఉన్నారు యావరేజ్గా.
ఏం సార్? అక్కడ ప్రధానంగా తీసుకున్నట్లయితే వారిలో మీరు 21వ తీర్థంకరుడు పేరే నేమినాథుడు అంటున్నామండి. నేమినాథుడు, ఆ నేమినాథుడు ఎవరైతే ఉన్నాడో అతడు కురస్మాండను పూజించేవాడని, కురస్మాండ్ అంటే కాళికాదేవి లేదా గుమ్మడి అని, అందుకే వీళ్ళకి ఆ పేరు వచ్చిందని జైన మతస్థులు చెబుతున్నారు. ఇదేంది సార్, జైనం ఎందుకు ఎంటర్ అయిందని డౌట్ రావచ్చు. అసలు ఆ కాకతీయులు ప్రారంభంలో రాష్ట్రకూట్ల దగ్గర పనిచేశారా? అప్పుడు వీళ్ళు జైన మతాన్ని అనుసరించారు. ఇష్టమున్నా లేకపోయినా అనుసరించాలి. కారణం, రాష్ట్రకూటులు కొంతవరకు జైన మతస్థులు. రాష్ట్రకూటులు జైన మతస్థులు కాబట్టే రాష్ట్రకూటుల్లో గొప్ప చక్రవర్తిని అమోఘవర్షుడు శల్లేఖనం అనే వ్రతము ద్వారా తుంగభద్ర నదిలో దూకి చనిపోయాడండి. జల సమాధి ద్వారా చనిపోయాడండి. కాబట్టి వీళ్ళు జైన మతం ప్రారంభంలో ఉండేవారని చెప్పడానికి ఎంతకంటే ఆధారం మీకేం కావాలి? ఎస్, గుర్తుపెట్టుకోండి. కాకతీయ అనే పేరు ఎవరి ఉద్దేశం వాళ్ళదే, ఎవరి యొక్క స్టేట్మెంట్ వాళ్ళదే. కురస్మాండా, ఇది కూడా ప్రీవియస్ టీఎస్సీ వాళ్ళకి అడిగాడు, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సీ వాళ్ళకి అడిగిన బీటు. కాకతీయ అనే పేరు కురస్మాండా అనే పదము నుంచి వచ్చినది. కురస్మాండా అనే పదము నుంచి వచ్చినది. కురస్మాండా అనగా గుమ్మడి అని అర్థము. ఈ దేవత కురస్మాండ అనే దేవత జైన మతానికి చెందినది. ఎందుకు సార్ అంటే, ఒకప్పుడు జైన మతానికి సంబంధించినటువంటి 24వ తీర్థంకుడు ఎవరైతే ఉన్నారో, 21వ తీర్థంకుడు నేమినాథుడు కురస్మాండనే పూజించాడు. మరి కాబట్టి వీళ్ళు ఆ దేవత పేరు మీదుగా వచ్చారని కొంతమంది ఆరోపణ లేదా ఆధారం చూపించారు. జైన మతములో ఇరవై ఒకటవ తీర్థంకుడైన నేమినాథుడు కురస్మాండను ఆరాధించేవారు. దీన్ని బట్టి వీళ్ళు ప్రారంభంలో జైన మతస్థులని, వీళ్ళు దేవతను పూజించారు కాబట్టి వీళ్ళకి కాకతీయులనే పేరు వచ్చిందని చెప్పడం జరుగుతుంది. ఇంతకు ఇప్పుడే చెప్పుకున్నా కురస్మాండ అంటే ఎవరు, గుమ్మడి, అంతకంటే ఏ దేవత, దుర్గాదేవి అని చెప్పంటున్నామండి. ఓకేనా? ఇదిగోండి, దీని ప్రకారమే చెప్పుకున్నా. ఈవిన్నే మనం దుర్గాదేవి అంటున్నాం. కురస్మాండ అంటే దుర్గాదేవి. కాబట్టి ఇది ఒక ప్రధానమైనటువంటి ప్రధానమైన ఆధారము. అంతేకాకుండా వీళ్ళకి సంబంధించి ఇటీవల కాలంలో ఒక త్రవ్వకాలు జరిపాయి. ఓరుగల్లుకి సమీపంలో ఉన్నటువంటి మక్యాల అనే గ్రామంలో, ఎప్పుడంటే 1960వ సంవత్సరంలో మక్యాల అనే గ్రామం ఉంది ఓరుగల్లుకి సమీపంలో. మక్యాల గ్రామంలో ఒక పొలంలో త్రవ్వకాలు జరుపుతూ ఉండగా ఒక ఆలయ ప్రాంగణం అనేది లభ్యమైనది. అదే విధముగా ఒకే ఒక ఏకవీర విగ్రహం దొరికినది. ఆ ఆలయంలోనే ఇప్పుడు మీకు పక్కన చూపించినటువంటి ఆలయంలోనే, ఇదిగోండి ఇదే ఆ ఆలయంలోనే ఈ యొక్క దేవతను పూజించేవారని, ఈ దేవతే కాకతమ్మ అని మనకి మరికొన్ని ఆధారాలతో రుజువు చేశాడు మన గొప్ప చరిత్రకారుడైనటువంటి వేటూరి శంకర శాస్త్రి గారు. సరే, ఓకేనా? ఐదవ అది గుర్తుపెట్టుకోండి. ఐదవ ఆరోపణ లేదా ఐదవ ఆధారము, 1960లో జరిపిన త్రవ్వకాలలో 1960లో జరిపిన త్రవ్వకాలలో మక్యాల లేదా మక్తియాల అనే గ్రామంలో, సార్ జాగ్రత్త, ఇవి ఎక్కడుంది గ్రామం, ఓరుగల్లుకు సమీపంలో ఉంది రెండో రాజధాని. మక్తియాల గ్రామంలో ఒక ఆలయ ప్రాంగణం అనేది లభ్యమైనది. అదే విధముగా మీకు పరిశీలిస్తే యాకవీర విగ్రహం అనేది లభ్యమైనది. ఓకేనా? ఈ ఆలయం ఏదైతే ఉందో ఈ ఆలయంలోనే కాకతీయులు కాకతమ్మ అనే దేవతను పూజించారని వేటూరి శంకర శాస్త్రి గారు రుజువు చేశారు.
ఈ ఆలయంలోనే కాకతీయులు కాకతమ్మ దేవతను పూజించారని అందుకే వీళ్ళకి కాకతీయులనే పేరు వచ్చిందని వేటూరి శంకర శాస్త్రి గారు పేర్కొన్నారు, లేదా ఇతని యొక్క అభిప్రాయం ప్రకారము. ఓకేనా? గ్రామం పేరులో దొరికినటువంటి ఆలయం బట్టి కొన్ని పక్కన ఇమేజ్ మీకు ఎందాటిని చూపిస్తుంది. ఇవే సార్ కాకతమ్మ అనే దేవత అని చెప్పి అన్నాము. అరే, ఈ కాకతమ్మ దేవత అంటే ఎవరనుకుంటున్నారు? ఈ కాకతమ్మనే మౌరాల ఎల్లమ్మ అని, రేణుకా ఎల్లమ్మ అని, ఎల్లమ్మ అనే పేరుతో కూడా పిలవటం జరుగుతుంది. అది ఎవరికైనా జ్వరం వచ్చిందనుకో, ఆ జ్వరమును తగ్గించడానికి ఈవిని కానీ పూజిస్తే జ్వరము ఖచ్చితంగా తగ్గిపోతుంది. కాబట్టి ఈవిడికి కాకతి అనే పేరు వచ్చింది అంటారు. ఇప్పటికీ మీరు గ్రామీణ ప్రాంతాల్లో చూడండి, కాక వచ్చింది అంటాం. కాక అంటే ఏమిటి? జ్వరము అని అర్థము. అనారోగ్యాల నుంచి కాపాడే ఆరోగ్య దేవతే కాకతమ్మ అని, మనకి ఈవిడి పేరు మీదుగానే కాకతీయులకు ఆ పేరు వచ్చిందని మరికొన్ని ఆధారాలు మనకు లభ్యమవుతున్నాయి. ఎస్, గుర్తుపెట్టుకోండి సార్. ఇక్కడ ఏమిటి, ఇక్కడ కాకతీయ అనే దేవతను, లేదా ఇంతవరకు మనం చెప్పుకున్నటువంటి కాకతమ్మ అనే దేవతకే కాకతమ్మ దేవతను మావురాల ఎల్లమ్మ అని అంటారండి. మావురాల ఎల్లమ్మ అని. అదే విధముగా మీరు పరిశీలించినట్లయితే రేణుకా ఎల్లమ్మ అని, అదే విధముగా మీరు పరిశీలించినట్లయితే ఎల్లమ్మ అనే పేర్లతో కూడా పిలవటం జరుగుతుంది. మొదలగు పేర్లతో వ్యవహరిస్తారు. అసలు ఆ కాక అంటే అర్థమేమిటి? జ్వరము అని అర్థము. జ్వరమును తగ్గించే దేవతని, అనారోగ్యం నుంచి ప్రజలను కాపాడే దేవతనే కాకతీయులనే పేరుతో పిలవటం జరుగుతుంది. కాకతమ్మని కాక అనగా జ్వరము అని, ఈమె అనారోగ్యాల నుండి ప్రజలను కాపాడుతుందని వీరి విశ్వాసము. ఇది ప్రధానంగా కాకతీయులకు ఆ పేరు రావటానికి కారణం. మరి ఇటువంటి కాకతీయ దేవత ఎవరైతే ఉందో ఇక్కడ మీరు ప్రధానంగా పరిశీలించండి. ఈ కాకతమ్మను రెండవ బేతరాజు దుర్గామాత రూపంలో పూజించగా రామేశ్వర పండితుడు శైవమత దేవతగా ఆరాధించాడు. ఇది ప్రధానంగా మనం పరిశీలిస్తే. ఎస్, కాకతమ్మ దేవతను ఒక్కొక్కరు ఒకలా చెబుతున్నారు. ఈ దేవత గురించి ఎవరు ఏం చెప్పారనేది మీకు అవసరం. ఇక్కడ కాకతమ్మ దేవతను దుర్గామాతగా కొంతమంది పూజిస్తే శైవ మత దేవతగా మరికొంతమంది పూజించడం జరుగుతుంది. ఓకేనా? కాకతమ్మ దేవతను దుర్గామాతగా ఒకరు, శైవమత దేవతగా మరొకరు పూజించడం జరుగుతుంది. మరి కాకతమ్మ దేవత ఎవరైతే ఉన్నారో, కాకతమ్మ దేవతని దుర్గామాతగా ఎవరు పూజించారంటే రెండవ బేతరాజు అనేవాడు పూజించాడు, కాకతీయులో చక్రవర్తి. రెండవ బేతరాజు పూజించగా రామేశ్వర పండితుడు అని ఒక ఆయన ఉంటాడు రుద్రదేవుడి దగ్గర. చూద్దాం, ఆ రామేశ్వర పండితుడు శైవమత దేవతగా పూజించడం జరుగుతుంది. ఇది కాకతీయులకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి వివరణ. అంటే కాకతీయులకు ఆ పేరు ఎందుకు వచ్చిందని చెప్పడానికి ఇంత మ్యాటర్ ఉందన్నమాట. ఒక్కసారి మీరు అలా పరిశీలించండి, ఖచ్చితంగా అడుగుతాడు కాకతీయులకు ఆ పేరు రావటానికి కారణం ఏమిటంటే. ఎక్కువ మంది అంగీకరించింది ఏమిటంటే కాకతీయ అనే పేరు మీదుగా కాకతీయులకు ఆ పేరు వచ్చింది. ఎవరి కాకతీయ అనే దాని మీద వివాదాస్పదాలు ఉన్నాయి.
అరే కాకతం అనే దేవతను పూజించారయ్యా వీరు, కాబట్టి వీళ్ళకి ఆ పేరు వచ్చిందని ఒక గ్రంథం తెలియజేసింది. గ్రంథం పేరే క్రీడాభిరామం అనే గ్రంథం. ఎవరు రాశారు ఈ గ్రంథాన్ని? వినుకొండ వల్లభాచార్యుడు రచించడం జరిగింది. అరే అలా కాదయ్యా, అదే కరెక్ట్ అని చెబుతూ బయ్యారం చెరువు శాసనం కూడా చెప్పింది. ఈ బయ్యారం చెరువు శాసనం ప్రకారము కాకతీయులు కాకతమ్మ అనే దేవతను పూజించబట్టి వీళ్ళకి ఆ పేరు వచ్చిందని. ఇంతకీ కాకతమ్మ దేవత అనేది గురించి తెలియజేసిన బయ్యారం చెరువు శాసనాన్ని గణపతిదేవుడి సోదరైన మైలాంబిక వేయించింది. అరే అలా కాదయ్యా, వీళ్ళు ప్రారంభంలో కాకతీయపురం అనే ప్రాంతాన్ని పరిపాలించారయ్యా, ఆ ప్రాంతం పేరు మీదుగా వీరికి కాకతీయులనే పేరు వచ్చిందని చెప్పి ప్రతాపరుద్ర యశోభూషణం అనే గ్రంథం చెప్పింది. మరి ప్రతాపరుద్ర యశోభూషణం అనే గ్రంథాన్ని ఎవరు రచించారంటే విద్యానాథుడు రచించడం జరిగింది. ఇంతకీ కాకతమ్మలో కాకతీయ అంటే అర్థం ఏమిటనంటే క్రోస్మాండ్ అని అర్థం అండి. క్రోస్మాండ్ అంటే గుమ్మడి అని అర్థం అండి. అరే గుమ్మడి లేదా క్రోస్మాండను ఎక్కువగా మనకి సో జైన మతస్థులు పూజించేవారని, బెస్ట్ ఎగ్జాంపులే జైన మతంలో 21వ గురువైన నేమినాథుడు కూడా ఈ యొక్క క్రోస్మాండనే పూజించాడని, దీన్ని బట్టి వీళ్ళు ప్రారంభంలో జైన మతస్థులని, ఆ తర్వాత హిందూ మతముగా ముఖ్యంగా శైవ మతంలోకి మారిపోయారని మనం చెప్పవచ్చు. ఇంకా మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెబుతూ 1960వ సంవత్సరంలోకి మీరు పోయినట్లయితే 1960వ సంవత్సరంలో ఏదైతే వరంగల్కు సమీపంలో ఉన్నటువంటి మక్తియాల అనే గ్రామం ఉన్నదో, ఈ మక్తియాల అనే గ్రామంలో మనకి త్రవ్వకాలు జరుపుతూ ఉండగా ఒక ఆలయ ప్రాంగణము దొరికిందండి, అదే విధముగా ఒక ఏకవీర విగ్రహము దొరికిందండి. దీన్ని బట్టి వీళ్ళు కాకతమ్మ దేవతను ఇచ్చటే పూజించేవారని వేటూరు ప్రభాకర శాస్త్రి గారు మనకు తెలియజేశారు. అరే ఈ కాకతమ్మ దేవత ఎవరైతే ఉన్నారో ఈవిడనే మనం మావురాల ఎల్లమ్మ అని, రేణుకా ఎల్లమ్మ అని, ఎల్లమ్మ అనే పేరుతో కూడా పిలవటం జరుగుతుంది. అరే అసలు కాక అంటే జ్వరమని, ఈవిడ అనారోగ్యాల నుంచి కాపాడే దేవత అని చెప్పి వీళ్ళు చెప్పడం జరుగుతుంది. మరి ఇటువంటి కాకతమ్మ దేవత ఎవరైతే ఉన్నారో, కాకతమ్మ దేవతని మనకి 2వ బేతరాజు రామేశ్వర పండితుడు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పూజించడం జరిగింది. ఇక్కడ 2వ బేతరాజు దుర్గామాత రూపంలో పూజించాడండి, రామేశ్వర పండితుడు శైవమత దేవతగా కాకతీయ అనే దేవతను పూజించడం జరిగింది. ఎక్కువ మంది అంగీకరించింది అయితే మాత్రము వీళ్ళ దేవత పేరు మీదుగా నా పేరు వచ్చింది. శాస్త్రం ఏం చెప్పింది, గ్రంథం ఏం చెప్పింది, కాకతీయపురం అనేది ఎవరు చెప్పారు, అసలు కాకతమ్మ అంటే ఏమిటి, కాకతమ్మను అనారోగ్యాల నుంచి గ్రామ దేవతను ఎవరు అంగీకరించారు, ఇప్పటికీ కాకతమ్మ దేవతను ఏ పేర్లతో పిలుస్తున్నారు అనేది ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఆవశ్యకత మీకు ఎంతైనా ఉంది. మరి ఇటువంటి కాకతీయులు 995 నుంచి 1323 వరకు పరిపాలించారు. ఎంతమంది రాజులు ఉన్నారు, వీళ్ళ గొప్పతనం ఏమిటి అనేది ఇక్కడ తెలియాలి. అంతకంటే ముందు అసలు ఆధారం ఏమిటి, వీళ్ళ మొదటి రాజధాని హనుమకొండ అన్నామే, 2వ రాజధాని ఓరిగల్లు చాలా పేర్లు పెట్టామే, రుద్రదేవుడు తాత్కాలికంగా రాజధాని మార్చాడే, గణపతి దేవుడు పూర్తిగా రాజధాని మార్చేశాడే, వీళ్ళ కాలంలో అనేక నిర్మాణాలు ఇప్పుడే మనం చెప్పుకున్నామే, వీళ్ళ ప్రధాన దేవుడు స్వయంభూ శివాలయం అన్నామే, ఇదిగో ఇన్ని నిర్మాణాలు జరిగాయో, పక్కన ఇమేజ్ మీరు పరిశీలించండి, ఇమేజ్లు చూడాలి, ఎన్ని పరిపాలనలు ఉన్నాయి వీళ్ళ కాలంలో, ఇన్ని అనేక నిర్మాణాలు ఉన్నాయే, ఇవన్నీ వీళ్ళ కాలంలో ఉన్నాయని, వీళ్ళంతా గొప్పవాళ్ళని మనం ఎలా చెప్పగలుగుతున్నాం అంటే మన దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి. ఆ ఆధారాలు బట్టి కాకతీయులు గొప్పవాళ్ళని, దక్షిణ భారతదేశంలో గొప్పగా పరిపాలన చేశారని, సుమారు 995 నుంచి 1323 వరకు నియర్లీ ఒక 300 నుంచి 330 సంవత్సరముల పాటు వీళ్ళు పనిచేశారని ఇప్పుడు మనం చెప్పవచ్చు.